హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విద్యలో అత్యంత ప్రతిభ చూపిన వారికి అందించే శ్రీ షిరిడి సాయి ప్రతిభా పురస్కారాల ప్రదానం అత్యంత వేడుకగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరి గార్లపేట రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానం జరిగింది. కనిగిరి నియోజకవర్గంలోని పెదిర్లపాడుకు చెందిన సాయి లోహిత్ రెడ్డి ఈ అవార్డును దక్కించుకున్నారు. సాయి లోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్ ఐఐటీలో ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా అభినందన సభను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. సాయి లోహిత్ తల్లిదండ్రులు మాల్యాద్రి లక్ష్మీకాంతమ్మలు ఇరువురు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ అభినందన సభకు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. సభకు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, కృషి, పట్టుదల సాయి రోహిత్ రెడ్డికి ఈ ర్యాంకును సాధించి పెట్టాయన్నారు. ప్రతి విద్యార్థి సాయి రోహిత్ను ఆదర్శంగా తీసుకొని మరికొందరు కనిగిరి ప్రాంత విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి రోహిత్ రెడ్డి తల్లిదండ్రులను అభినందన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి ట్రెజరర్ పెన్నా వెంకటేశ్వర్లు, ముచ్చెర్ల ధర్మారావు, శ్రీరామ్ మురళి, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు టంగుటూరు గోవిందరావు, సీఎంఓ రాజాల కొండారెడ్డి, ఎంఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, దేవిరెడ్డి రామిరెడ్డి, ఎం రమేష్, విఎల్ రామశాస్త్రి, దద్దాల శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు తాలూరు రమణయ్య, కొలిపత్తి వెంకటస్వామి, వాగిచెర్ల వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ నాయకులు రత్తయ్య, ఈర్ల గురవయ్య, భూమిశెట్టి వెంకటేశ్వర్లు, పులి ప్రసాద్ రెడ్డి, బొబ్బు ఓబుల్ రెడ్డి, నేర్లపాటి ప్రసాదులు పాల్గొన్నారు. చివరగా శ్రీరామ్ మురళి వందన సమర్పణ గావించారు. విద్యలో మాత్రం చాలా అందరికంటే ముందున్నది అని తెలియచేసే నిరసనమే ఇది. ఐఐటీలో 10 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తే దాంట్లో భారతదేశం మొత్తం మీద హాజరైన 10 లక్షల మందిలో మన సాయి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఈ రోజు సంబంధించి మేము శిరిడి సాయిబాబా దేవస్థానం తప్పన